హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన యొక్క ఈ యొక్క వీడియోలో ఎన్నో కీలకమైన రహస్యాలు మనం ఛేదించబోతున్నాం. సో ఒరిజినల్గా మీరు అబ్జర్వేషన్ చేస్తే నేను పెనుగొండ ఒక విసిట్ రావడం జరిగింది. సో ఈ విసిట్లో నాకు పెనుగొండకు ఎప్పటి నుంచో వెళ్దాము అని ఒక కాన్సెప్ట్ ఉంది. తిమ్మరుసుకి సంబంధించిన జైలు స్థాపత్యవేద నియమాల ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు హరిగారు అని మనకు లక్ష్మయ్య గారు మనకు కామెంట్లో పెట్టారు. అయితే నేను పెనుగొండ వెళ్దామని కనీసం ఒక 6 నెలల నుంచి అనుకుంటున్నాను. సో కుదిరింది. సో పెనుగొండలో నేను యాక్చువల్గా తిమ్మరుసు సమాధి దగ్గరికి వెళ్దాము అని అనుకున్నాను. ఆ సమాధి కూడా మనకు దొరకలేదు ఎక్కడుందో. సో దాని లొకేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో సమాధి కాకుండా మనకు ఆ నియరెస్ట్లో ఉండే తన జైలు అంటే బందీఖానాకి నేను వెళ్ళాను. సో ఈ బందీఖానాకి సంబంధించిన కొలతలు ఇవన్నీ అబ్జర్వేషన్ చేసి అన్ని స్థాపత్యవేద నియమాల ప్రకారం ఉన్నాయి. 4 సెంటర్ ఓపెనింగ్స్ దాంట్లో కనబడ్డాయి మనకు. సో తర్వాత కాలంలో దాన్ని క్లోజ్ చేశారు. దీని ఆపోజిట్లోనే అంటే దాని పక్కనే మనకేందంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క సెకండ్ ప్యాలెస్ మనకు కనబడింది. ఈ సెకండ్ ప్యాలెస్కి సంబంధించిన టోటల్ బిల్డింగ్ని అబ్జర్వ్ చేస్తే స్థాపత్యవేద నియమాల ప్రకారం 4 కార్నర్స్ని బ్లాక్ చేస్తూ మనకు సరౌండింగ్ మొత్తం ఎక్స్టెన్షన్ రూపంలో స్టెప్స్ కానీ లేదంటే మనకు పైన ఒక సొరంగం కానీ లే సరౌండింగ్స్ కానీ ఇవన్నీ స్థాపత్యవేద నియమాల ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. సో ఒక 1575 అంటే కనీసం 525-530 సంవత్సరాల కంటే ముందే, ఒక 500 సంవత్సరాల కంటే బిఫోరే స్థాపత్యవేద నియమాలను వాళ్ళు పెట్టారు అంటే ఏ కారణం చేత పెట్టారు, ఏ కారణాలు లేకపోతే ఆ విధమైనటువంటి కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తి అక్కడ ఎట్లా వాళ్ళకు దొరికాడు. ఒరిజినల్గా ఈ సిస్టమ్ ఆఫ్ వాస్తు మనకు స్థపతులు అంటాం కదా. సో ఒరిజినల్గా పూర్వకాలంలో గమనిస్తే కనుక స్థపతుల దగ్గర ఉండే ప్రతి వ్యక్తికి ఈ ఆయాది గణితానికి సంబంధించిన రహస్యము, అసలు ఎట్లా కన్స్ట్రక్షన్ చేయాలి, ఎంత కొలత తీసుకోవాలి, నేను అక్కడ క్యాలిక్యులేషన్స్ చేసిన ప్రకారం 100% స్క్వేర్ రూపంలో వచ్చింది. ఎక్కడైతే ఈ గణితం తీసుకున్న తర్వాత టోటల్ ఎక్స్టెన్షన్ చేసి ఎక్స్టెన్షన్లో మనకు మెట్లు పెట్టారు, ఈశాన్యంలో మెట్లు పెట్టారు, ఎవరైనా ఒప్పుకుంటారా ఈశాన్యంలో మెట్లు? సో మన హరివాస్తు ఛానల్లో దానికి సంబంధించిన ఆల్రెడీ ఒక వీడియో నేను చేసేసాను. సో ఈశాన్యంలో మెట్లు పెట్టవచ్చు, ఆగ్నేయంలో మెట్లు పెట్టవచ్చు, నైరుతిలో పెట్టవచ్చు, కానీ కండిషన్స్, ఈ కండిషన్స్ ఎట్లా పెట్టాలో తెలిస్తేనే పెట్టాలి. ఎట్లా అంటే అట్లా పెట్టడానికి ఉండదండి. సో ప్రతిదానికి నియమాలు కలిగిన కొన్ని రహస్యాలు ఉంటాయి. ఈ రహస్యాలను ఛేదించడమే ఒక వాస్తుశాస్త్ర నిపుణుడి యొక్క లక్ష్యం. వాళ్ళ యొక్క మెయిన్ సీక్రెట్స్ డికోడ్ చేసామా అన్నీ తెలిసిపోతాయి. సో ఈరోజు మనం ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ చూడండి. పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం, చూడండి. సో ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు పెనుకొండ అనగానే చాలామందికి ఈ కొండ ప్రాంతం అనేది గుర్తొస్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. సో ఇక్కడ స్పెషల్గా శ్రీకృష్ణ దేవరాయల వారి ఇది 2వ రాజధాని. సో ఫస్ట్ వచ్చేసేసి హంపి అండి, 2వది ఇది. సో ఇది ప్యాలెస్ ఆఫ్ శ్రీకృష్ణ దేవరాయ. ఇది మనకు నిర్మించబడింది 1575. సో 1575 సంవత్సరం అన్నమాట. ఒకసారి జూమ్ చేసి మన ప్రేక్షకులందరికీ కూడా చూపిద్దాం. ఇది ఇక్కడ చూడండి అండి అబ్జర్వేషన్, 1575. సో మీ అందరికి కూడా ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ శ్రీకృష్ణ దేవరాయల వారి ఇది ఒక ప్యాలెస్ అన్నమాట. ఇది 2వ ప్యాలెస్, మనకు పెనుగొండలో ఉంది. సో ఇదే పెనుగొండలో శ్రీకృష్ణ దేవరాయల వారు నిర్మించిన చాలా టెంపుల్స్ ఉన్నాయి. తిమ్మరుసు వారి జైలు అంటే బందీఖానా కూడా దీనికి ఈశాన్య భాగంలో ఉంది, ఇది మనకు తూర్పు భాగంలో ఉంటుంది. సో దీని యొక్క ఓవర్ వ్యూ ఏంటనేది మీకు లైట్గా నేను చూపించాను, ఒకసారి లోపల కూడా చూద్దాం మనం. అయితే ఇక్కడ ఎవరైతే దీన్ని మెయింటైన్ చేసే పర్సన్ ఉంటారో ఒకసారి రండి. మీ పేరండి? నా పేరు వెంకటస్వామి సార్. వెంకటస్వామి, ఆర్ట్ క్లాసికల్ డిపార్ట్మెంట్లో సెక్యూరిటీ సార్, గగన్ మహల్కి. సో గగన్ మహల్ అనమాట దీని పేరు. ఆర్కాలజీ డిపార్ట్మెంట్లో ఈయన సెక్యూరిటీ అండి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఏముంది మా ప్రేక్షకులకు చెప్పండి ముందు. మొదటి రాజధాని వచ్చి హంపి సార్. ఓకే. 2వ రాజధాని ఇది పెనుగొండ. అప్పుడు పెనుగొండ కూడా కాదు సార్, ఇది
గణగిరి అనే వాళ్ళు అంట సార్ రాయల కాలంలో. గణగిరి, గణగిరి అంటే గణ అంటే పెద్ద, గిరి అంటే కొండ. దీని బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో పెనుగొండ అని చెప్పి రికార్డులో రాశారు సార్. ఇది వేసవి విడిది అని చెప్పి ఆయన వేసవి కాలంలో ఇక్కడికి వచ్చేవాడు అంట. చల్లగా ఇప్పుడు కూడా చల్లగా ఉంటుంది సార్ పైన ఎండాకాలంలో. అందువల్ల వేసవి విడిది అని చెప్పి అక్కడ ప్యాలెస్ కట్టారు కృష్ణదేవరాయలకి. ఇది రెండో రాజధాని సార్. ఓకే, అంటే ఈ గోడ అనేది ఇక్కడ ఆగ్నేయం కట్ అయింది. ఇది రీసెంట్ గా ఏమన్నా కట్టారా, అంటే రోడ్ కోసం ఏమన్నా కట్ చేశారా దాన్ని? ఇప్పటికే ఇది కంపౌండ్ అప్పుడు కంపౌండ్ లేదు ఇక్కడ ఉంది సార్. కంపౌండ్ ఏమో ఇక్కడ గుర్రాలు కట్టేసే వాళ్ళు. గజశాల 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 సో శ్రీకృష్ణదేవరాయల ఫోటో కూడా ఉంది కదా సార్. 2014లో ఉత్సవాలు జరిపాం. సో ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ కదా. సో ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్. సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, నేను సెంటర్ డోర్స్కి సంబంధించి చెప్తూ ఉంటాను కదా మీకు. ఇదిగోండి, ఈశాన్యంలో భారీ కన్స్ట్రక్షన్ అండి, హెవీ కన్స్ట్రక్షన్. సో చాలా వరకు ఉండొద్దు అనే ఇన్ఫర్మేషన్ చాలామంది చెప్తుంటారు కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1575 సంవత్సరంలోనే మనకు స్థాపత్యవేద నియమాల ప్రకారం ఎన్ని కన్స్ట్రక్షన్స్ జరిగాయో వాటన్నిటిలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్లాంటివి చాలా వరకు ఉన్నాయండి. ఇదిగోండి, కామన్ పీపుల్ వెళ్ళడం కోసం వాళ్ళు స్పెషల్గా అవుట్ సైడ్ మెట్లు పెట్టేవాళ్ళు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తాను రండి. ఇక్కడ చూడండి, మెట్లు వచ్చేసేసి ఇది మనకు తూర్పు అండి. ఇది ఈ ఫ్రంట్ కనిపించే తూర్పు. సో మనం పడమర నుంచి ఇట్లా పైకెక్కి, అంటే తూర్పు వైపు ఎక్కి మళ్ళీ దక్షిణము, దక్షిణం నుంచి మళ్ళీ పడమరకు వెళ్ళేవాళ్ళు. సో ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్ అన్నమాట ఇది. సో దీంట్లో కనుక మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మనం ఇప్పుడు ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్దాం చూడండి. సో మనకు ఎంట్రన్స్లో చాలా అద్భుతంగా ఈ విధమైనటువంటి ఆర్చెస్ కనిపిస్తున్నాయి. ఎప్పుడూ రౌండ్ ఆర్చెస్ నాట్ అలౌడ్ అండి. సో ఈ విధమైనటువంటి ఆర్చెస్ చాలా చాలా 100% సూపర్. సో మనకి ఇక్కడ ఒక ఫోటో కనబడుతుంది, చూద్దాం రండి. ఇక్కడ చూడండి, శ్రీకృష్ణదేవరాయల వారి ఫోటో అండి ఇది. శ్రీకృష్ణదేవరాయల వారు 504వ పట్టాభిషేక మహోత్సవ సందర్భంగా ఆవిష్కరించబడిన చిత్రపటం అండి. ఓకే, నేను చూద్దాం చూద్దాం మెల్లిగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఇదేంటిదండి ఇది? ఈ రెండు ఏంటి, సెక్యూరిటీ కోసం ఏమి ఉండేదా? సో ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇంటికి ఈ విధంగా చిన్న చిన్న ఓపెనింగ్స్ ఉన్నాయి కదా. ఇవి ఆ కాలంలో ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ కిందకు దీన్ని ఏర్పాటు చేశారు. అంటే ఎవరన్నా బయట నుంచి వచ్చేవాళ్ళు అవి చూడడానికి ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇది. ఇది సెక్యూరిటీ. దాని తర్వాత మళ్ళీ ఈ మూల కూడా ఒక సెక్యూరిటీ లాగా ఉంది. ఇది కూడా సెక్యూరిటీ. సో ఈశాన్యం వైపు ఒకటి, ఆగ్నేయం వైపు ఒకటి సెక్యూరిటీ గార్డ్స్ కోసం ఏర్పాటు చేసేవాళ్ళు. సో ఈ రెండు ప్లేసెస్ కూడా డౌన్లో ఉన్నాయి. ఈ మిడిల్ ప్లేస్లో మాత్రం స్టెప్స్ ఎక్కి వెళ్ళడానికి దీన్ని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కాలం నాటి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే డంగు సున్నంతో నిర్మాణం చేయడం జరిగిందన్నమాట. ఒక్కసారి రౌండప్ మొత్తం చూద్దామండి మనం. శ్రీకృష్ణదేవరాయల వారు స్పెషల్గా కేవలం ఎండాకాలంలో మాత్రమే ఇక్కడికి వచ్చి ఉండేవారంట. వేసవి విడిది. ఓకే, సో ఇదొక సెక్యూరిటీ కోసం ఉండొచ్చు, ఎక్స్టెన్షన్లో పెట్టారు. అట్లా దక్షిణంలో, ఉత్తరంలో, తూర్పులో కూడా రెండు పెట్టారు. ఉత్తరంలో కూడా ఉంది.
ఇది ఒక సెక్యూరిటీ అండి, జస్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా. ఏది? సో ఇది రాజులు కూర్చోవడం కోసం అండి, ఒకటి రాణిగారి కోసం, ఇంకొక వైపు వచ్చేసేసి రాజుగారు ఇట్లా కూర్చొని పరిపాలన నిమిత్తం ఎవరన్నా వస్తే మాట్లాడడానికి ఇట్లా ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అక్యురేట్ సెంటర్ డోర్స్ అండి, అక్యురేట్ సెంటర్ డోర్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా దీనిని నియమాల ప్రకారం మాత్రమే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ప్లీజ్ క్లియర్ అబ్జర్వేషన్ చేయండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పడమరలో ఈ విధమైనటువంటి సెంటర్ ద్వారం ఉంది, ఇప్పుడైతే బంద్ చేసేసారండి. సో బ్రిటిష్ వాళ్ళ తర్వాత చాలా మార్పులు చేయడం జరిగింది. మనకి ఇది నైరుతి ఓపెన్ అంటారు. సో ఇది కాదండి మెయిన్ ఇంటి మూలలు, ఇది ఇది మొత్తం ఇల్లు, ఇది మొత్తం వరండా లాగా దీన్ని సెటప్ చేశారు. ఈ అవుట్ సైడ్ మీకు కనిపించేదంతా వరండానే. సో ఫోర్ సెంటర్స్ మాత్రం చాలా క్లియర్గా ఓపెన్ ఉన్నాయి. ఇదిగోండి ఇది ఒక సెంటర్, దీన్ని ప్రస్తుతానికి క్లోజ్ చేసేసారు. దాని తర్వాత ఇక్కడ ఒక సెంటర్, ఇది ఒక సెంటర్, ఇది ఒక సెంటర్ ద్వారం, ఇది ఈశాన్యం రూమ్. ఇక్కడ నుంచి ఇట్లా సెంటర్ ఓపెన్ ఉండేది, సో ప్రస్తుతానికి అయితే బంద్ చేసేసారు. ఇది మనము శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించి చెప్పుకున్నాం కదండి. సో శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటే మనకు స్థాపత్యవేద నియమాల ప్రకారం లోపలి గర్భ గుడి ఎట్లా ఉంటుందో అట్లా సపరేట్గా కట్టి ఇదంతా వరండా ఇచ్చి వరండాకి ఎక్స్టెన్షన్ రూపంలో మనకి ఈశాన్యంలో కంప్లీట్గా మెట్లు ఏర్పాటు చేశారు. అవి ఏ విధంగా చేశారు ఒకసారి చూద్దాం కదండి. చూడండి, యాక్చువల్ ఇంటి యొక్క మూల అదండి, అది ఇంటి మూల, ఇదంతా వరండా. సో వరండా నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఒక చిన్న రూమ్ లాగా ఉంది, ఇక్కడ ఏమీ లేదు. సో మళ్ళీ మనం బయటికి వస్తే ఎడమ వైపు ఏమీ లేదు, కుడివైపు నుంచి మన క్లాక్ వైజ్లో మెట్లు ఉన్నాయి. ఈశాన్యం అంటారు కదా, చాలామంది ఈశాన్యంలో మెట్లు ఉండొద్దు అంటారు. చూడండి, చిన్నమ్మదేవి కృష్ణదేవరాయలు పండుకునేవాళ్ళు సార్. ఇక్కడ చాలా బ్యాక్ ఉంది కదా, పత్రికలు వేస్తేనే రాముని శివుని దర్శనం చేసుకోవాలని చెప్పి ఆమె కోరింటే ఆయన ఆమె కోసమే కట్టాడు సార్. రోజు ఇక్కడ నుంచి దర్శనం చేసుకోవడానికి, ఇక్కడ దర్శనం చేసుకుని కింద పోయి పరిపాలన చేశారంట. కానీ వాళ్ళ పర్సనాలిటీస్ భారీ ఉంటాయి అంటారు కదా, ఇప్పుడు సరిపోయేవా దీంట్లో సార్? పైన సెక్యూరిటీ ఉంటారు, అంతా సెక్యూరిటీ కోసమే పెట్టారు సార. పైన మళ్ళీ దీనిపైన సెక్యూరిటీ, సెక్యూరిటీ రండి చూద్దాం, సెక్యూరిటీ చూద్దాం రండి. మనం ఇందాక పెనుకొండ అనుకున్నాం కదా, నిరిగొండకొండ, నిరిగొండకొండ ప్రాంతం, ఇదంతా కొండ ప్రాంతం. దీని మీద కూడా మనకు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. అక్కడికి ఎక్కండి సార్, మొత్తం మొత్తం కానొస్తుంది టౌన్ అంతా. ఓకే, ఇదే ఇది సెక్యూరిటీ కోసం పెట్టారు. ఓకే, నాలుగు వైపులా చూస్తూ ఉండాలి వీళ్ళు. ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి, మనం ఎట్టి పరిస్థితుల్లో మూలల నుంచి వెళ్ళొద్దు అని ఒక మాట చెప్తాం కదా. ఇది 1575 సంవత్సరంలో
కన్స్ట్రక్షన్ చేయబడింది. ఆ కాలంలోనే నేను నా యూట్యూబ్లో చెప్పే కొన్ని అంశాలు మీకు ఇక్కడ అబ్జర్వేషన్ చూడండి. కన్ మూలకు కాకుండా కొంచెం వదిలి తీసుకోవాలి, ఇదిగోండి వదిలి తీసుకోవాలి. సో అప్పట్లోనే ఈ నియమాలు ఏ విధంగా ఫాలో అయ్యారు మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు. బాబు సంతోష్ మొత్తం ఒకసారి రౌండ్ అప్ వీడియోది మన ప్రేక్షకులందరూ కనిపించాలి. బాబు ఒకసారి ఇక్కడ బాబు కెమెరా సార్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం శ్రీకృష్ణ దేవరాయలు వారు ఆ కాలంలో నిర్మించబడిన ప్యాలెస్కి సంబంధించి అంటే పెనుగొండలోని ప్యాలెస్లోని ఈశాన్య భాగంలో ఉండే మెట్ల పైన నిలబడడం జరిగింది. సో టోటల్ హైట్స్లో ఉన్నాం. సో ఇక్కడ చూడండి ఆ కాలంలోని డిజైన్ ఏ విధంగా సెట్ చేశారు. ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్లో మీకు ఫోర్ సెంటర్ ఓపెనింగ్స్ అనేవి చాలా క్లియర్గా కనబడతాయి. అంటే స్థాపత్యవేద నియమాలు ప్రస్తుతం మనం అందరము అవలంబించడం అనేది చాలా కష్టంగా అయిపోయింది, దాన్ని ఫాలో అవ్వడం కష్టంగా మారిపోయింది. సో పూర్వకాలంలోని ప్రతి ఒక్కరూ దానిని ఫాలో అయ్యారు. సో పెనుగొండలోని టోటల్ ప్రదేశం చూడండి మీకు చాలా క్లియర్గా ఇక్కడ కనబడుతుంది. ఇది మొత్తం పెనుకొండ అండి, కొండ, ఇది కొండ ప్రాంతం ఇది. సో కొండ కింది భాగంలో ఊరి మొత్తానికి నైరుతి భాగంలో ఈ ప్యాలెస్ అనేది ఉంది. చూడండి అబ్జర్వేషన్ చేస్తే కనుక మీరు అసలు ఎన్నో నియమాలు ఈ స్థాపత్యవేదకి సంబంధించినవి మనకు ఈ శ్రీకృష్ణ దేవరాయల వారి రెండవ ప్యాలెస్లో కనిపించడం జరిగింది. సో పూర్వకాలంలోనే అంటే 1575 శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో కన్స్ట్రక్షన్ చేశారు, ఎన్నో టెంపుల్స్ కట్టించారు, క్షేత్రాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా స్థాపత్యవేద నియమాల ప్రకారం కట్టారు అంటే ఆ కాలంలోనే వీటికి సంబంధించిన గ్రంథాలు కానీ వీటికి సంబంధించి ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరూ ఉండే వ్యక్తులు. సో ప్రస్తుత కాలంలో వీళ్ళందరూ కనుమరుగైపోయారు. ఒరిజినల్ శాస్త్రాలను పాటించడం చాలా కష్టంగా మారిపోయింది. సో ఆ కాలంలోనే ఈశాన్యంలో మెట్లు ఏ విధంగా పెట్టారు, సో ఈ క్యాలిక్యులేషన్స్ నేను మొత్తం అబ్జర్వేషన్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇంటి యొక్క మూలను ముట్టుకోకుండా దీని యొక్క నిర్మాణం చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి రహస్యాలు ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి. మనం పాటించేవి కూడా ఇవే రహస్యాలు. సో ఒక్కసారి ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం, రండి. సో మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డోర్ టూ విండోస్ రూమ్స్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అయ్యి అది చెప్తుంది. నేను చెప్పింది అక్యురేట్ వచ్చినాయి సెంటర్ డోర్స్ రండి ఇక్కడ రండి. అది సింహాసనము, అది వచ్చి రాణి గది, ఇక్కడ మంత్రి గది, రాణి మంత్రి. ఓకే ఇక్కడ అబ్జర్వ్ చేయండి అండి, సెంటర్లో డోర్ ఉంది. ఈ సెంటర్ డోర్కి అక్యురేట్ అపోజిట్లో మనం కిటికీ కానీ విండో కానీ పెట్టాలంటాం కదా. సో స్థాపత్యవేద నియమాల ప్రకారం ఇది 100% నంబర్ వన్ ఇది. సో ఇందులో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రాజుగారు అంటే శ్రీకృష్ణ దేవరాయల వారు ఈ సింహాసనం మీద ఈ స్థానంలో కూర్చునేవారు. సో ఈ స్థానంలో కూర్చున్న తర్వాత రాణి గారు ఇక్కడ ఉండేవారు. రాణి గారు ఇక్కడ రండి, ఈ స్థానంలో రాణి గారు కూర్చునేవాళ్ళు. ఈ ప్లేస్ చూడండి, చూడండి
మంత్రి గారు ఇక్కడ కూర్చునేవారు మంత్రి. సో మంత్రి గారు డైరెక్ట్ గా రావడానికి, సో రాణి గారు మాత్రం అక్కడ లోపల నుంచి లోపల వచ్చేటట్టుగా అక్కడ ఒక ఓపెనింగ్ చేశారు. చూడండి చూద్దాం ఇక్కడ చూడండి. రాణి గారికి మాత్రం సపరేట్ గా రాజుల దగ్గరికి ఇట్లా వచ్చేయమని మాట్లాడడానికి వాళ్ళకేమో ఇక్కడ క్లోజింగ్ ఇచ్చేసారు. సో ఇక్కడ ఒక పెద్ద సింహాసనం పెట్టి ఈ సింహాసనం మీద కూర్చొని ఏ విధమైనటువంటి ప్రజలు అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా వాటిని తెలుసుకొని దాన్ని తీర్చడం అనేది జరిగింది. సో ఇది సెంటర్ డోర్స్ ఓపెనింగ్స్. సో అబ్జర్వ్ చేయండి ఆఖరికి మీరు ఒకసారి పైన కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇక్కడ పైన కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఫోర్ సెంటర్ ఓపెనింగ్స్ ఈ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నిటికంటే టాప్ మోస్ట్. సో ఫోర్ సెంటర్ బ్రహ్మసూత్రము సోమసూత్రము ఇది బ్రహ్మసూత్రము ఇక్కడ ఇది సోమసూత్రము క్లోజ్ చేశారు. అది క్లోజ్ చేశారు. ఇక్కడ మూడు ఉన్నాయి, ఇక్కడ మూడు ఉన్నాయి, ఇప్పుడు క్లోజ్ చేశారు. ఓపెన్ ఉంటారు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు స్థాపత్య మీద నియమాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు కానీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీకృష్ణ దేవరాయల వారి సెకండ్ ప్యాలెస్లో మనం ఉన్నామన్నమాట. అంటే హంపి ఫస్ట్ ప్యాలెస్, సెకండ్ ప్యాలెస్ ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పెన్ను కొండ ఉంది కదండి, ఇది మొత్తం కొండ ప్రాంతం అన్నమాట. ఈ వెనకాల చూస్తే ఇదంతా కొండ ప్రాంతం. సో ఇదంతా ప్యాలెస్ అండి. ఇదంతా ప్యాలెస్. ఇదంతా వచ్చేసి ఆగ్నేయానికి సంబంధించిన మెట్లు ఇవి. సో అది అబ్జర్వ్ చేస్తే ఈశాన్యంలో మెట్లు అవి. సో మెట్ల పైన సెక్యూరిటీ గార్డ్స్ ఉండడం కోసం అక్కడ ఏర్పాటు చేశారు. సో దీని తర్వాత ఇది వచ్చేసేసి ఆ కొండ మీదకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఒక సొరంగం ఉండేది. సో రండి చూద్దాం. ఇక్కడ నుంచి సొరంగం ఉండేది. ఇక్కడ ఏ ప్లేస్ లో ఉండేదండి? తాడు కట్టి ఇక్కడ దిగి దీని లోపల నుంచి అంటే ఇక్కడ దారి ఉండేది. సో సొరంగా ఇక్కడ ఉండే. సో ఇప్పటికైతే క్లోజ్ చేసేసారు. ఊరు పెట్టారు ముందు పిల్లలు పడతారనే ఉద్దేశంతో మేమే క్లోజ్ చేసేసారు. కావాలంటే దీన్ని తోపి పైన సార్ అట్లా సొరంగం అట్లే ఉంది సార్. కానీ ఇక్కడ వెళ్ళొచ్చా? దారి ఉందా? ఊరికే అడుగుతున్నా. దారి దారి రాలైతే రాళ్ళు పడిపోయి దారి ఇక్కడ పిల్లలు పడతారని చెప్పి క్లోజ్ చేశాము. అక్కడ మాత్రం ఒక అర్థం దూరం పోదు సార్. పైన ఇట్లా ప్యాలెస్ ఉంటుంది పైన కిల్లా అని. ఆ కిల్లాలకి స్వరంగం ఉంది. ఇక్కడ ఎవరు పోయారు? రాయల వారు. రాయల వారు శత్రువులు వస్తే రహస్యంగా పోయేవారు. అంటే శత్రువులు వస్తే లోపల నుంచి దారి ఉన్నారు కదా, బయట నుంచి ఉంది కదా. అంటే శత్రువులు ఊరు చుట్టూరా పడుకోలేదు సార్. ప్రేక్షకులరా ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు ఊరు మొత్తానికి సంబంధించి ఎప్పుడైనా శత్రువులు కనుక మొత్తం దాడి చేసి రౌండప్ చేస్తే కనుక ఇదే బిల్డింగ్ లో కంప్లీట్ గా మనకి ఏం చేసేవాళ్ళు అంటే, మనకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇదే బిల్డింగ్ లో ఆగ్నేయ స్థానంలో అంటే ఇంటికి ఇది డ్యామేజ్ కాదండి, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన అవుట్ సైడ్ లో సపరేట్ అంటే బిల్డింగ్ కి సపరేట్ గా తీది ఉంది. సో దీంట్లో ఒక సొరంగం తీసుకొని ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మీకు తాళ్ళు కట్టడానికి ఉంది. అబ్జర్వ్ చేయండి ఇక్కడ తాళ్ళు కట్టడానికి అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఈ తాళ్ళు పట్టుకొని ఇందులో దిగి ఇక్కడి నుండి ఆ కొండ మీదకి వెళ్ళేవారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడి నుంచి ఇక్కడ లోపలికి వెళ్ళి దీని లోపల నుంచి ఈ విధంగా మార్గం ఇట్లా ఆ కొండ మీదకి ఉండేది. సో ఎప్పుడైనా శత్రువులు కనుక అటాక్ చేసినప్పుడు ఈ లోపల సొరంగాల ద్వారా పైకి వెళ్ళిపోయేవాళ్ళు అన్నమాట. సో ఎప్పుడైనా అట్లాంటి అటాక్స్ జరిగినప్పుడు ఈ విధమైనటువంటి నియమాలు నిర్మాణాలు ఇవన్నీ కూడా వాళ్ళు పాటించేవారు చేసేవారు. ఈ ప్యాలెస్ అంతా కూడా అబ్జర్వేషన్ చేస్తే ఇది కంప్లీట్గా ఒక ఫ్రంట్ లుక్ అన్నమాట. సో ఈ ఫ్రంట్ లుక్ని కూడా మీరు అబ్జర్వేషన్ చేస్తే కనుక ఇది వచ్చేసి టోటల్ దక్షిణానికి సంబంధించిన భాగం,
ఒక బిల్డింగ్ మొత్తానికి అంటే ఈ ప్యాలెస్ మొత్తానికి చూస్తే ఇది దక్షిణానికి సంబంధించిన భాగం. ఇప్పుడు మనం దక్షిణం నుంచి అంటే ఆగ్నేయం నుంచి నైరుతి వైపుకే వెళ్తున్నాం. ఇది మనకు మెట్లు, దాని తర్వాత పైన వెళ్ళడానికి ఒక సొరంగ మార్గం ఇందులో నుంచి ఉండేది. ప్రస్తుతం దాన్ని క్లోజ్ చేశారు. సో ఇదంతా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది దక్షిణ భాగము. దక్షిణ భాగంలో కూడా ఎక్కువ ఖాళీ స్థలం వదలడం జరిగింది. సో ఇది బిల్డింగ్కి సంబంధించిన దక్షిణ భాగం అబ్జర్వేషన్ చేయండి. ఇది మీకు ఫ్రంట్ కనిపించేది సెక్యూరిటీకి సంబంధించిన పాయింట్ అన్నమాట ఇది. సో ఆ కాలంలో అట్లా పెట్టేవాళ్ళు. సో ఇదంతా కూడా ఇది చూడండి సెక్యూరిటీకి సంబంధించిన పాయింట్ ఇది. సో అబ్జర్వేషన్ చేస్తే నెక్స్ట్ ఇది నైరుతి ఓపెన్ ఉంది. దాని తర్వాత ఇది దక్షిణ భాగము. ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కంప్లీట్గా మీరు స్పేస్ కనుక అబ్జర్వేషన్ చేస్తే ఉత్తరము, దాని తర్వాత పడమర, దాని తర్వాత దక్షిణము మూడు కూడా సేమ్ సైజెస్లో మీకు కనబడడం అనేది జరుగుతుంది. సో ఇది ఇంటికి మొత్తం అంటే ప్యాలెస్కి సంబంధించిన ఇది నైరుతి భాగం. సో నైరుతి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. చాలామంది ఓపెన్ ఉండొద్దు అవి ఇవి మాట్లాడతారు కదా చూడండి. సో ఇంటికి సంబంధించిన నైరుతి వేరే ఉంటుంది. సో ఇంటికి సంబంధించిన వరండాకి సంబంధించిన నైరుతి భాగం అనేది వేరే ఉంటుంది. సో ఇది పడమరకు సంబంధించిన సెక్యూరిటీకి ఒక భాగం అన్నమాట ఇది. సో కరెక్ట్ సెంటర్ పాయింట్లో ఇచ్చారు చూడండి అబ్జర్వేషన్. సో దీంతోపాటు అబ్జర్వేషన్ చేస్తే కనుక మీరు ఇది వచ్చేసి వాయువ్య భాగం అన్నమాట. ఇది వాయువ్యము. సో ఇదంతా అబ్జర్వ్ చేస్తే ఉత్తరం వైపు ఇప్పుడు వెళ్తున్నాం మనం. పడమర నుంచి ఉత్తరం వైపు వెళ్తున్నాం. సో ఇక్కడంతా చెట్లు పెరిగాయి. ఇది పక్కన ఇందాక మనం అనుకున్న టెంపుల్ భాగం ఇది. సో ఇక్కడంతా కూడా విగ్రహాలు ఏవైతే పాడుపడిపోయి మూలకు పడేశారో సో అవన్నీ విగ్రహాలు తెచ్చి ఈ ఉత్తర భాగంలో అన్నీ ప్రతిష్ఠించడం జరిగిందనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి బిల్డింగ్కి సంబంధించిన ఉత్తర భాగం అన్నమాట ఇది. సో ఇవన్నీ విగ్రహాలు ఆ కాలం నాడు ఏవైతే మనకు తయారు చేసి పక్కకు పెట్టారో అవన్నీ ఇట్లా సెట్ చేశారు. ఇది వచ్చేసి మనం జస్ట్ ఇందాక చెప్పుకున్నాం కదండి మెట్ల భాగం అన్నమాట. ఇదంతా మెట్లకు సంబంధించిన స్థానం ఇది. ఈశాన్యంలో మెట్లు. ఇవన్నీ విగ్రహాలు చూడండి అబ్జర్వేషన్. సో ఈ విగ్రహాలు చూసిన తర్వాత మనం మళ్ళీ ఫ్రంట్ నుంచి చూస్తే కనుక సరిగ్గా ఈశాన్య భాగం అన్నమాట ఇది. సో ఈశాన్య భాగంలో అబ్జర్వ్ చేస్తే అది మెయిన్ గేట్ మనకు. సో మళ్ళీ ఇప్పుడు మనం తూర్పు భాగానికి వెళ్తున్నాం. సో తూర్పు భాగంలో అబ్జర్వ్ చేస్తే మనకు ఆగ్నేయంలో మెట్లు కనబడుతున్నాయి. అబ్జర్వేషన్ చేయండి. సో ఆగ్నేయంలో మెట్లు ఎవరి కోసం అంటే ఎవరైతే ప్రజలు ఉంటారో ఈ ప్రజలు పైకి రావడం కోసం. అంటే రాజుగారు కొన్ని సందర్భాల్లో కింద కూర్చునేవారు, కొన్ని సందర్భాల్లో పైన ఉండేవారు. సో పైన ఉన్నప్పుడు దానికి సంబంధించి ప్రజలందరూ రావడానికి ఈ ఆగ్నేయ మెట్లు ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో అబ్జర్వేషన్ చేయండి ఒకసారి. సో వీడియో కంప్లీట్గా చూశారు కదండి. సో ఈ వీడియోలో మీకు ఎన్నో రహస్యాలు మనం ఛేదించాం. సో ఇక్కడ సంపుకి సంబంధించి కానీ లేదంటే ఇంటి యొక్క తూములు అంటాం, అంటే ఇంటి వాటర్ అంటే వేస్ట్ వాటర్ వర్షపు నీళ్లు ఎట్లా వెళ్ళాలి వీటికి సంబంధించిన పాయింట్, ఇంటి లోపల గర్భం ఎట్లా తీసుకున్నారు, ఫోర్ సెంటర్ ఓపెనింగ్స్ ఎట్లా తీసుకున్నారు, దాని తర్వాత ఉత్తర దక్షిణాల ఒక లైన్ ఎట్లా క్లియర్ తీసుకున్నారు, అంటే సోమసూత్రం ఎట్లా తీసుకున్నారు, బ్రహ్మసూత్రం ఎట్లా తీసుకున్నారు, సెంటర్ డోర్ విత్ టూ విండోస్ ఎట్లా తీసుకున్నారు, ఇట్లా ఎంతో సమాచారం ఈ ఒక్క వీడియోలో ఉంది. మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. సో గమనించండి, ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మీరందరూ మా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.